Hi viewers హౌస్ లో ఫ్యామిలీ వీక్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ నైన్ కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంట్రీ ఇచ్చేశారు ఇక రేవంత్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా టెలికాస్ట్ కాలేదు లైవ్ లో టెలికాస్ట్ అయిపోయింది సో రేపటి ఎపిసోడ్ లో టెలికాస్ట్ అవుతుంది రేవంత్ కి ఫస్ట్ తన వైఫ్ తో వీడియో కాల్ చేయించారు తర్వాత తన మదర్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది సో రేవంత్ కి డబల్ ధమాక ఇక ఈ సీజన్ కి లాస్ట్ కెప్టెన్ ఇనాయా ఇనాయా అయితే కెప్టెన్ కావాలని చాలా వీక్స్ నుంచి ట్రై చేస్తుంది లాస్ట్ లాస్ట్ వీక్ అయినా తన కెప్టెన్ అయింది ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే వన్ టు త్రీ ప్లేసెస్ లో అయితే ఎటువంటి మార్పు రాలేదు ఇక ఫోర్త్ ప్లేస్ లోకి శ్రీ సత్య రావడం జరిగింది అలాగే ఆదిరిట్ కూడా గ్రాఫ్ పెరిగి ఫిఫ్త్ ప్లేస్ కి వచ్చాడు ఇక సిక్స్త్ ప్లేస్ లో రాజు వచ్చడం అంటే డేంజర్ జోన్ అనమాట ఇక లీస్ట్ ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో ఫైమా ఉంది సో ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే శ్రీ సత్య ఆదిరెడ్డి వీరిద్దరికి ఈ రోజు అయితే గ్రాఫ్ బాగా పెరిగి ఇద్దరు సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఇక డేంజర్ జోన్ లో ఉన్నది రాజ్ ఫైమా వీరిద్దరు మాత్రమే సో ఈ వీక్ ఎలిమినేషన్ జోన్ లో రాజ్ ఫైమా వీరిద్దరు ఉంటారు ఇక ఫైమా అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేసుకుంటుంది రాజ్ కంటే ఫైమాకి ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి తను ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అయిపోతే ఇక నో ఎలిమినేషన్ ఈ వీక్ కి నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చు సో రేపటికైతే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి